పాత కరీంనగర్ పార్లమెంట్ కి పైసలు మీ వద్దంటున్నావా మీరు ఇయ్యకుండా ఈ చిటోన్ మీద మళ్ళ ఎటకారప మాటలు మాట్లాడుకుంటా తెలంగాణ రాష్ట్ర సమితి ప్రభుత్వం ఏడేళ్లలో ఏ పల్లెకు డబ్బులు ఇయ్యలేదు ఏ గల్లీకి డబ్బులు ఇయ్యలేదు ఏ ఇంటికి సాయం చేయలేదు ప్రతి ఒక్కరి వెతికి వెతికి పేదవారు ఉంటే సాయం చేస్తున్న ప్రభుత్వం మనసున్న ప్రభుత్వం సంక్షేమ ప్రభుత్వం కేసీఆర్ గారి ప్రభుత్వం నా విజ్ఞప్తి మీ అందరితోనూ కూడా ఒకటే చాలా మంది చాలా మాటలు మాట్లాడుతున్నారు కానీ కేసీఆర్ గారు బయటికి వెళ్లి నాలుగు జిల్లాలు తిరిగానే మళ్ళీ చాలా నోళ్లు మూతబడ్డాయి ఎక్కడోళ్ళు అక్కడ మళ్ళా నోరు మూసుకున్నారు నిన్న ఇక కాంగ్రెస్ పార్టీలు వాళ్ళ గురించి ఎంత తక్కువ మాట్లాడుతుంటే మంచిది కానీ వాళ్ళు కూడా మాట్లాడుతున్నారు నిన్నయాల గుంజుకుంటాం అధికారం సోనియమ్మ తల్లి తెలంగాణ తల్లిట నేను అంటలేని ఇది మళ్ళీ ఆయన నన్ను కాంట్రవర్సీ చేయకూడదు పత్రికా మిత్రులకు చెప్తున్నా నేను అనలే నిన్ననే ఒక ఆయన అయింది కొత్తగా పీసీసీ ప్రెసిడెంట్ సరే కొంతమంది జోకులు వేస్తున్నారు అది పీసీసీ కాదు టీపీసీసీ కాదు అది టీడీపీసీసీ అని జోకులు వేస్తున్నారు కొంతమంది కానీ నేను దాని జోలికి పోను ఇదే పెద్ద మనిషి నిన్న కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడైన పెద్ద మనిషి ఎవరైతే సోనియమ్మ తెలంగాణ ఇదే పెద్ద మనిషి అదే సోనియమ్మను పట్టుకుని ఏమేమి తిట్టిండో మీకు యూట్యూబ్ లో ఒకసారి కొడితే మీకే వస్తుంది ఆమె తల్లి కాదు తెలంగాణ తల్లి కాదు తెలంగాణలోని 1200 మంది బలి తీసుకున్న బలి దేవత అని ఆయన్నే మాట్లాడింది నేను చెప్పలేదు నేనన్న మాటలు కాదు ఇదే రేవంత్ రెడ్డి గారు అదే సోనియా గాంధీని పట్టుకుని 1200 మంది కొంపవుచ్చుకున్నావు నువ్వు 1200 మంది నేను బలి తీసుకున్న బలి దేవతవు నువ్వు అని తిట్టిండు ఇలా ఆయననే అంటుండు ఆమె తెలంగాణ తల్లి ఆమె ఫోటో పెట్టుకోవాలి మనమని మాట్లాడుతుంది రేపో ఎల్లుండో ఆయన మళ్ళీ చంద్రబాబు నాయుడే తెలంగాణ తండ్రి అని కూడా చెప్పినా చెప్తాడు జాగ్రత్త కూడా ఎందుకంటే ఇంకా పాతవాసనలు ఓతలేవు పాతవాసనలు ఓతలేవు పాపం ఇంకా కూడా తెలుగుదేశంలోనడో కాంగ్రెస్ లోనడో తెలుగు కాంగ్రెస్ అది ఏం పార్టీ నాకైతే తెలియదు కానీ మొత్తానికైతే గందరగోళం నడుస్తుంది అక్కడ రెండు రోజులు ఉంటుంది కొత్త సినిమా రిలీజ్ అయినప్పుడు ముంగట కొంతమంది పేపర్లు చూపేటోళ్లు ఎగరేసేటోళ్లు దుంకేటోళ్లు కిందికెళ్లి సీటీ కొట్టేటోళ్లు ఆగమాగం బ్యాచ్ ఒకటి ఉంటుంది ఆ బ్యాచ్ నేసుకుని ఇక వాళ్ళనే చూసుకుని ఏదో జరిగిపోయింది అయిపోయింది కోచి కదా కొబ్బరి చిప్ప దొరికినట్టు ఆయన ఏదో ప్రధానమంత్రి పదవి పొందినంత బిల్డప్ ఇస్తాను నేను ఓటుకు నోటు కేసులో ఆయన మాట్లాడితే గమ్మత్ అనిపిస్తుంది ఏమంటాడు ఆయన మా కాంగ్రెస్ ఎమ్మెల్యేలను కొనేసిండ్రు అంటాడు కొనుడు అమ్ముడు గురించి నీకంటే బాగా ఏమని తెలుసురా ఆయన అడ్డంగా దొరికిపోయి చిప్పకూడు తిన్న దరిద్రుడు ఆయన మాట్లాడతాడు ఇవాళ సీదా నోట్ల కట్టలతోని మొత్తం దేశం చూడంగా కెమెరా ముందు అడ్డంగా దొరికిపోయినోడు ఇలా నీతి మాటలు మాట్లాడతాడు ఏమని ఎమ్మెల్యేలు కొను అమ్ముడు పోతే ఊకోను రాళ్లతో కొడతా దీంతో కొడతా మరి నిన్ను దీంతో కొట్టాలి అడ్డంగా ఎమ్మెల్యేని కొడతానికి దొరికిపోయి పోయి పైసల కట్టలతో పోయి సంచులతో పోయి దొరికిపోయి ఇలా నీతి మాటలు చెప్తే చూడడానికైనా వినడానికైనా కొద్ది సిగ్గుపడాలనా లేదా నువ్వు ఒకటికి వచ్చినట్టు మాట్లాడుడే ఇంకా మాట్లాడతారు వాళ్ళు ఊకోము చిజ్జేస్తాము అజ్జేస్తాము చేయండి మిమ్మల్ని ఎవడొద్దన్నాడు 70 ఏళ్ళు కదా మీరు నడిపింది దేశాన్ని మీరు గబ్బు గబ్బు లేపితే కదా ప్రజలు మాకు అవకాశం ఇచ్చింది 7 ఏళ్ల నుంచి నేను అడుగుతా ఉన్నా ఈరోజు